ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మునుగోడు మండల యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నక్క వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం గుడపూర్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలవాయి శ్రవంతికి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ డేసీడి వెంకన్న, ఉప్పరి యాదగిరి, దర్శనం లింగయ్య, నన్నూరి శేషిపాల్ రెడ్డి, నరసింహ, దర్శనం ఎంకన్న, అమరావతి వెంకన్న, జిట్టబోయిన రంజిత్, దొరసివ, రేగట్టే మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతుంది గ్యాస్ ధర, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎంతుంది గ్యాస్ ధర? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 450 రూపాయలు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 500 ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ లేవు, దళితులకు మూడు ఎకరాల భూమి లేదు, దళిత సీఎం లేదు, ఏది లేదు. అందుకోసం మనం ఏమి కావాలనుకుంటే మన కాంగ్రెస్ ఓటు వేసుకున్నాం, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నాం. గుడపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా? ఇప్పుడు దాకా ఇవ్వలే. కరెంట్ బిల్లు ఎంత వస్తున్నాయి? మళ్ళీ ఓట్లేయడం అది ఎవరికి భావ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసిపోయిండు. అందులో ఈ ప్రజా వ్యతిరేక విధానం వల్ల టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే. వాళ్ళు వేరువేరు ఉన్నా ఇద్దరు ఒకటే, కానీ కాంగ్రెస్నే దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అలాంటి దెబ్బ కొట్టిన వ్యక్తులని మనం క్షమించరాదు, క్షమించడమైన నేరం. జై కాంగ్రెస్. రైతు వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి వివరించడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ అండ్ టీఆర్ఎస్ చేసే కుట్రలకి కాంగ్రెస్ బల్ చేద్దామని ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్కి ఏం కాదు. కాంగ్రెస్ ఒక 137 సంవత్సరాల జీవిత చరిత్ర ఉంది. ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్ నాశనం చేయాలంటే అది మీ వల్ల కాదు. ఇంకోటి, బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 400 సిలిండర్ ఈరోజు 1200 అయ్యింది. పెట్రోల్ రేటు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు 120 రూపాయలు అయింది. మళ్ళీ ఇళ్లలో మన ఇంట్లో టీవీ బిల్లులు కానీ మన యువకులు కానీ మీకు తెలిసే ఉంటుంది. మన బట్టల షాప్లో పోయినా కానీ జిఎస్టీ చేయడం జరుగుతుంది. ఒక 5000 మీద ఒక మన బట్టల షాపింగ్ చేస్తాం, అందులో 1000 రూపాయలు జిఎస్టీ నిలబోతుంది. మన చిన్నపిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్టీ చేస్తున్నారు. కానీ మోడీ ప్రభుత్వం ఏంటంటే పైకేమో అభివృద్ధి అని చెప్తున్నారు, కానీ కింద మాత్రం పేదోడు లెక్కన ఉంటున్నాం, మధ్యవర్తులు లెక్కన ఉంటున్నాం. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం కలిపి వస్తే ఏమవుతుందంటే ఆయన భూములు అమ్మి ప్రభుత్వం భూములు అమ్మాయి మనకు పెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆయన 100 కోట్ల ఫ్లైట్ ఆయనకి వచ్చింది, ఆయన సొంత డబ్బులా లేకపోతే పార్టీ పైసలా? ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణనే బంగారం తెలంగాణ చేయలేడు, కానీ పోయి భారతదేశాన్ని బంగారం తెలంగాణ చేస్తాడా? ఇప్పుడు నిరుద్యోగ వాళ్ళకి ఈ పాటికి డిఎస్టీ కానీ గ్రూప్ వన్ 2014 నుంచి మొదలు పెట్టుకుంటూ 2022 ఒక్కసారి గ్రూప్ వన్ వేసినావు, గ్రూప్ టూ ఎన్నడా వేసినావా, గ్రూప్ ఫోర్ తీసినారా? నోటిఫికేషన్ లేవు కాకపోతే మాటలు తప్పే చేతలు లేవు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామందికి జాబులు వచ్చినాయి, టీచర్ జాబ్స్ కానీ ఎన్ని జాబ్స్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న జాబులు ఇప్పటి వరకు ఉన్నాయి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతికించుకున్నాం. కాంగ్రెస్ అనేది పేదల పార్టీ. ఇప్పటివరకు మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినవి తెలిసే ఉంటాయి, అంబులెన్స్ కానీ, 108 అంబులెన్స్ కానీ, పీజీఎంఎన్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలే కానీ, ఆరోగ్యశ్రీనే కానీ, ఉపాధి హామీ పథకం కానీ, ఇలా అన్ని పేదలకు ఉపయోగపడే పథకాలు తప్ప కాంగ్రెస్ కార్పొరేటర్లకు పెంచే పథకాలు ఒక్కటి లేవు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకొని మునుగో నియోజకవర్గంలో అభ్యర్థి అయిన పాలవేశ్వరికి మనం ఓటేద్దామని కోరుతున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.